సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నా పేరు తరుణ్ కుమార్, మీరు చూసిన తెలుగు ఎక్స్పర్ట్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, అయితే నేను మన ఛానల్లో 4 మంత్స్ బ్యాక్ G5 ప్రైమ్ సబ్స్క్రిప్షన్ మీద ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. సో ఆ వీడియోకి మంచి రీచ్ అయితే ఉంది. సో చాలా మందికి రీసెంట్ టైమ్స్లో ఎవరైతే వీడియో చూస్తున్నారో, సో చాలా మందికి లాగిన్ ప్రాబ్లమ్స్ కానీ, సో ఒకవేళ వాళ్ళకి ఆ యాప్ ఓపెన్ అయినప్పటికీ మళ్ళీ వాళ్ళకి యాప్లో మనీ పేమెంట్ చేసుకొని మీరు ప్రైమ్ సబ్స్క్రిప్షన్ యూస్ చేసుకోమని అయితే వస్తుంది. సో చాలా మంది దీనికి రీజన్ ఏంటి అడుగుతున్నారు. సో అసలు యాప్ ఎందుకు వర్క్ అవ్వట్లేదు, సో అసలు యాప్ వర్క్ అవ్వడానికి రీజన్ ఏంటి, అసలు యాప్కి ఆల్టర్నేటివ్ ఉందా, అసలు సొల్యూషన్ ఏంటి, ఈ విధంగా ఇటువంటి టాపిక్స్ అన్ని ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, అయితే ఈ వీడియోలో మెయిన్గా మేజర్ మిస్టేక్ అయితే నేనే చేశాను. సో ఎందుకంటే ఈ వీడియోలో నేను ఏ యాప్ అయితే చెప్పానో, సో ఆ యాప్ అనేది ఒక లిమిటెడ్ పీరియడ్ వరకు మాత్రమే పనిచేస్తుంది. సో బట్ నేను మీకు వీడియోలో ఈ లిమిటెడ్ టైంని అయితే మెన్షన్ చేయలేదు. సో ఎందుకంటే ఆ లిమిటెడ్ టైం అయిపోయిన తర్వాత చాలామంది అయితే నా వీడియో చూశారు. సో చాలామందికి అందుకే యాప్ అయితే వర్క్ అవ్వలేదు. సో ఆ లిమిటెడ్ టైంకి ముందు ఎవరైతే చేశారో, సో వాళ్ళందరికీ యాప్ అయితే వర్క్ అయింది. సో ఇంక్లూడింగ్ మీ నాకు కూడా వర్క్ అయింది. సో నాకు వర్క్ అవ్వగానే, సో నాకు అనవసరం కదా అని చెప్పేసి నేనైతే తీసేశాను. సో తర్వాత నేను ట్రై చేశాను, సో నాకు కూడా లాగిన్ అవ్వలేదు. సో ఏంటని తెలుసుకుంటే, సో ఒక టైం పీరియడ్ వరకు మాత్రమే ఏపీకి అయితే వర్క్ చేస్తుంది. సో ఆఫ్టర్ దట్ మనకి యాప్ అయితే ఓపెన్ అవ్వదని అయితే తెలిసిపోయింది. సో దీంతో నాకైతే మాత్రం ఫస్ట్ 2 మంత్స్ వరకు పెద్దగా రీచ్ అయితే లేదు. సో ఆఫ్టర్ 2 మంత్స్, ఐ మీన్ ఒక 2 మంత్స్ బ్యాక్ నుంచి వీడియోకి చాలా రీచ్ అయితే వెళ్ళిందనమాట. సో ఇప్పుడు నియర్లీ 19K వ్యూస్కి అయితే క్రాస్ చేసింది. సో దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు, సో ఈ 2 మంత్స్లో నా ఛానల్కి ఉన్న సబ్స్క్రైబర్స్ బేసిస్తో వీడియో అయితే మాత్రం చాలా బాగా బూస్ట్ అయితే అయ్యింది. బట్ ఇక్కడ మేజర్ డిఫెక్ట్ ఏంటంటే, సో ఇదైతే ఎవరికి యూజ్ అవ్వట్లేదు. సో ఒకవేళ ఖచ్చితంగా యూజ్ అయితే మాత్రం ఇప్పటికే మన ఛానల్ అనేది 1000 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయిపోయింది. సో బట్ ఈ ఒక్క విషయం వల్ల మన ఛానల్ గ్రోత్ అయితే తగ్గిపోయిందనమాట. సో ఇక్కడ వీడియోలో మేజర్ డిఫెక్ట్ అండ్ మేజర్ మిస్టేక్ చేసింది అయితే మాత్రం నేనే. సో అందరికీ సారీ. సో నేను టైం పీరియడ్ కనుక మెన్షన్ చేస్తుంటే ఆ టైం క్రాస్ అయిపోయిన తర్వాత చూసిన వాళ్ళు ఖచ్చితంగా వీడియోని అయితే ఆపేస్తారు. సో బట్ నేను మెన్షన్ చేయకపోవడం వల్ల వీడియోని చివరి వరకు అయితే చూసారు. సో వాళ్ళకి నా వల్ల టైం అయితే వేస్ట్ అయింది. సో ఎవరికైతే నా వాళ్ళు టైం వేస్ట్ అయిందో వాళ్ళందరికీ సారీ అయితే చెప్తున్నాను. సో మీకు డౌట్ రావచ్చు, బ్రో దీనికి సొల్యూషన్ ఉందా లేదా అని చెప్పేసి. సో బ్రో ప్రజెంట్ సొల్యూషన్ అయితే లేదు. సో నాకు మధ్యలో అయితే అడిగారు, సో బ్రో యాప్ అయితే వర్క్ అవ్వట్లేదు, వీటికి ఆల్టర్నేటివ్స్ ఏంటి అని చెప్పేసి. సో అప్పుడు నేను దీనికి ఆల్టర్నేటివ్ వెతికినప్పటికీ నాకైతే దొరకలేదు. సో అప్పుడు నేను టాప్ 3 మూవీ యాప్స్ మీద ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయితే ఆ వీడియో ఒక లింక్ మీకు పైన ఐకార్డ్స్లో ఉండి కింద డిస్క్రిప్షన్లో అయితే వదిలేస్తున్నాను. సో అక్కడ నుంచి ఒకసారి వీడియో అయితే చెక్ చేయండి. సో అసలు వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి, సో G5 వాళ్ళకి ఫ్రీగా అవైలబుల్లో రాలేదు కాబట్టి, సో నేను 3 మూవీ యాప్స్ మీద వీడియో అయితే చేశాను. సో ఈ వీడియో కూడా బాగానే రీచ్ అయింది అనమాట. సో ఒక 1 మంత్లో 1K వ్యూస్, సో ఓకే అనిపించింది నాకు. సో కొంతమంది అయినా బెనిఫిట్ పొందారని చెప్పేసి. సో ఇంకా నాకు G5 మీద కామెంట్స్ వస్తూనే ఉన్నాయి, సో వర్క్ అవ్వట్లేదు వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి. అంతేకాకుండా ఒక సబ్స్క్రైబర్ అయితే నన్ను మరీ రిక్వెస్ట్ చేశాడు, సో బ్రో తొందరగా ఆల్టర్నేటివ్ వీడియో చేయి అని చెప్పేసి. సో నేను కూడా అతనికి చేస్తా అని చెప్పాను. సో బట్ నాకు ఇంకా జెన్యున్ ఆల్టర్నేటివ్ అయితే దొరకలేదు. సో అందుకే నేను వీడియో అయితే చేయట్లేదు. సో దీనికి సొల్యూషన్ అనేది మనం చెప్పలేము ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. సో మనకి సడన్గా ఏపీకేస్ అయితే జనరేట్ చేస్తుంటారు. సో వచ్చిన వెంటనే మీకు అయితే నేను అప్డేట్ చేస్తాను. ఇంకోటి వచ్చేసి నా సైడ్ నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్. సో ఇప్పుడు నా ఛానల్ ఏదైతే ఉందో అది నేను మెయిన్గా టెక్ కంటెంట్ కోసం అయితే క్రియేట్ చేశాను. సో అప్పుడు అనుకోకుండా ఇటువంటి కంటెంట్ చేయాల్సి అయితే వచ్చిందనమాట. సో G5 మీద కానీ, సో ప్రైమ్ వీడియో మీద కానీ. సో దీనివల్ల నా ఛానల్ అనేది ఇప్పుడు మిక్సర్ కంటెంట్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో కన్ఫామ్గా మన ఛానల్లో ఓన్లీ టెక్నాలజీ కంటెంటే వస్తుందని అయితే చెప్పలేం. సో దీనికోసం నేను ఏమనుకుంటున్నానంటే, ఇటువంటి ఫ్రీ కంటెంట్ కానీ, సో టాప్ మూవీ యాప్స్ కానీ, సో టిప్స్ అండ్ ట్రిక్స్ కానీ, సో ఇటువంటి కంటెంట్ కోసం కొత్తగా ఇంకొక ఛానల్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారంటే వీక్లీ 3 or 4 వీడియోస్ అయితే మీకు ఛానల్స్లో వస్తాయి. సో మూవీ యాప్స్ గురించి కానీ, టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి కానీ. సో ఈ విధంగా మీరు సపోర్ట్ చేస్తారంటే మాత్రం డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి అటువంటి కంటెంట్ ఉన్న ఛానల్కి మీరు ఏ నేమ్ అయితే సజెస్ట్ చేస్తారో ఆ నేమ్ని అయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీరు కామెంట్ చేసిన ఏ నేమ్కి అయితే ఎక్కువ లైక్స్ కానీ ఎక్కువ రిప్లైస్ కానీ వస్తాయో, సో ఆ నేమ్ని మన కొత్త ఛానల్కి అయితే పెట్టుకుందాం. సో ఇదంతా మీ సపోర్ట్ ఉంటుంది అని అంటేనే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేద్దాం. సో లేదంటే మాత్రం నా టెక్ ఛానల్ ఏదైతే ఉందో, సో అందులో ఇంకా ఇటువంటి ఫ్రీ కంటెంట్ వీడియోస్ అయితే నేను చేయను. సో మీరు సపోర్ట్ చేస్తారంటే మాత్రం కిందకి వెళ్ళి కామెంట్ సెక్షన్లో మీరు నా ఛానల్కి నేమ్ని ఏ నేమ్ని అయితే సజెస్ట్ చేస్తారో అదైతే కామెంట్ చేయండి. సో వెయిట్ చేస్తున్నాను. సో బిఫోర్ నవంబర్ 1st ఆర్ నవంబర్ 1st వీక్ లోపే
మీరు వీలైనంత త్వరగా మన వీడియోని షేర్ చేసి కామెంట్ సెక్షన్ లేదా ఒక నేమ్ సజెస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఒకవేళ మీరు నన్ను జెన్యున్ అండ్ ఫీల్ అయితేనే కామెంట్ అయితే చేయండి, సో నేను ఫేక్ వీడియోస్ చేస్తాను అని మీకు డౌట్ ఉంటే మాత్రం నేను ఎప్పుడో చేసేసేవాడిని. సో రోజుకి ఒక వీడియో అయితే చేయొచ్చు నేను ఫ్రీ కంటెంట్ మీద. సో ఖచ్చితంగా ఫ్రీ అని కనబడుతుంది కదా, చాలా మంది అయితే చూస్తారు. సో నాకు విధంగా వ్యూస్ పెరిగితే వాచ్ టైం పెరుగుతుంది, సో నాకు ఆటోమేటిక్గా మోనిటైజేషన్ అయితే యాక్టివేట్ అయిపోతుంది. సో బట్ నేను ఇటువంటి వీడియోస్ అయితే చేయలేదు. సో ఎందుకంటే మనం చేసే కంటెంట్ అనేది ప్రేక్షకులకి జెన్యున్ గా అనిపించి వాళ్ళకి వర్క్ అయితేనే చేయాలనిపించింది. సో అందుకే నేను ఎప్పటి వరకు G5 ఇంకా ఆల్టర్నేట్ వ్యాప్ అయితే చేయలేదు. సో ఖచ్చితంగా మీరు నన్ను నమ్ముతారని అయితే అనుకుంటున్నాను. సో అదే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఖచ్చితంగా మీరు నన్ను సపోర్ట్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఒక ఛానల్ నేమ్ని అయితే సజెస్ట్ చేయండి. మీకోసం అయితే వెయిట్ చేస్తున్నాను. సో బిఫోర్ నవంబర్ 1 వీక్ లోపు ఎన్ని కామెంట్స్ వస్తాయో ఆ కామెంట్స్ బేస్ చేసుకొని వాళ్ళు సజెస్ట్ చేసిన నేమ్లో హైయెస్ట్ లైక్స్ దేనికి వస్తాయో సో దాన్ని మన ఛానల్ నేమ్గా అయితే పెట్టుకుందాం. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి టెక్నాలజీ సంబంధించిన ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.